ఎల్ఆర్టీ మండల కేంద్రంలోని రాచర్ల గొర్రెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో డైనింగ్ హాల్ను ఓపెన్ చేసి విద్యార్థులకు ఇబ్బంది గురి చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డైనింగ్ హాల్ మంజూరు అయిందని, అయినా కానీ డైనింగ్ హాల్ని వినియోగంలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించగా, కాంట్రాక్టర్కు బిల్లు రాకపోవడం అనే కారణంతోనే వినియోగంలోకి తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుని విద్యార్థులకు డైనింగ్ హాల్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి తక్షణమే ఆ కలెక్టర్ గారు స్పందించి ఆ కాంట్రాక్టర్ గారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు విద్యార్థులు మధ్యాహ్నకాల సమయంలో భోజనం పట్టుకొని తింటున్నటువంటి సమయంలో కోతులు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ పాఠశాలలో కనిపిస్తూ ఉన్నది. తక్షణమే కలెక్టర్ గారు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని ఆ డైనింగ్ హాల్ను ఓపెన్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది.